फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी सुरेखानी फिश करी चूपिस्तुन्नानंडि मीतो शेर चेस्तुन्नानु चूडंडि डिफरेंट गा उंटुंदि मनमु पॉट लो चेसुकुंदामंडि इप्पुडु कर्री पॉट लो चेसुकुंटे चाला मंचिदंडि इप्पुडु मनं चेस्ता मात्लाडुकुंदामु फस्ट स्टव मीद पॉट पेट्टुकुंदामंडि पेट्टेसुकोनि पैन दांट्लो आयिल पोसुकुंदामु तक्कुव आयिल वेसुकोंडि पॉट लो चाला बागुंटुंदंडि कर्री मन आयिल हीट एक्किंदी दींट्लो नालुगु मेंतुलु वेसुकोंडि स्मेल चाला बागुंटुंदी ఆవాలు వేసుకోండి కొంచెము జీలకర్ర వేసుకుందామండి నెక్స్ట్ ఆనియన్స్ మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి అవి వేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్నానండి అవి వేసేసుకొని దోరగా వేగనిద్దాము కొంచెం పసుపు వేసుకుందామండి ఒక చిటికెడు అలాగే కొంచెం salt కూడా వేసుకుందామండి salt వేస్తే మనకి తొందరగా ఆనియన్స్ మెత్తబడిపోయి బాగా వేగుతాయి కొంచెం కరేపాకు వేసుకుందామండి కరేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనము ఈ కుండలో చేసుకునే చేపల పులుసు చాలా బాగుంటుందండి అదే గనక మళ్ళీ ఈ రోజు కాకుండా మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్ సద్దిరిపోతుందండి చాలా మంది ఇప్పుడు వీటిలోనే తింటున్నారు హెల్త్ కి కూడా చాలా మంచిదండి రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకోండి రెండు చాలండి నేను రెండే వేసుకుంటాను రెండు వేసేసుకోండి దాంట్లోనే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి చీలికలుగా చేసి కట్ చేసుకొని విత్తనాలు తీసేసాను నేను మళ్ళీ ఘాటు ఎక్కువగా ఉంటుందని తీసేసాను చాలా ఘాటు కొని మాకు చెట్ మా చెట్టుకండి పచ్చిమిర్చి అవి రెండు వేసుకున్నాను అంతే నేను చీలికలుగా చేసి కొంచెం దోరగా వేగనిద్దాము ఈ టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాము కారం చూసి వేసుకోండి తినేదాన్ని బట్టి మాకు ఇది సరిపోతుందండి కారం బాగా ఘాటుగా ఉంటుంది వేసుకొని దీంట్లోనే మళ్ళీ కొంచెము ఫిష్ మసాలా పొడి వేసుకుందామండి ఆల్రెడీ నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ చేస్తున్నానండి నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను పొళ్ళన్నీ ఆయిల్ లో బాగా మగ్గినియండి ఇట్లా మగ్గితే కూర కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం తీసి పెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు కావాలండి పోసుకొని అది దీంట్లో చిన్నగా వడగట్టేసేయండి చిన్నగా పోసుకోండి మనము పులుసు ఎంత కావాలో అంతవరకే పోసుకోవాలండి పోసుకొని కొంచెం కలబెట్టుకోండి నాకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి యాడ్ చేస్తాను నేను వాటర్ ని నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది మనకి కర్రీ చిక్కబడేటప్పటికి మనకి సరిపోతుంది కర్రీ నేను ఇది అటు ఇటుగా 30 కేజీ ఫిష్ అండి ఇది ఇప్పుడు మనము కొంచెం salt యాడ్ చేసుకుందామండి కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నానండి కల్లుప్పు వేస్తే మనకి పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ వేసాను మనం ఇట్లాగా పులుసుని చిక్కబడనిద్దాము తెల్లేటప్పుడు మనం ఫిష్ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాము మన పులుసు తెల్లనియండి దీంట్లో చిన్నగా పీసెస్ వేసేసుకుందాము మనం తెల్లేటప్పుడే వేయాలండి ముందలే వేయకూడదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఇట్లాగా పులుసు తెల్లేటప్పుడు వేస్తానండి నేను కొంతమంది ముందలే వేసాక పులుసు వేస్తారు కానీ నేను ఇట్లా చేసుకుంటానండి వేసేసి ఇప్పుడు ఫస్ట్ కలబెట్టుదాం మళ్ళీ తర్వాత మనము గింటి గాని ఏమీ పెట్టకూడదు ఇప్పుడు మనము కొంచెం ఉప్పు చూసుకుందామండి సరిపోయిందా లేదా చూద్దాము ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు ఇంకా మనము అట్లకాడ యూస్ చేయకూడదండి మనము పాట్ ని చిన్నగా మనము ఏదైనా మసిగుడ్డ తీసుకొని చిన్నగా ఇట్లా పట్టుకొని ఇట్లా రౌండ్ తిప్పుకోవాలండి అప్పుడు మనకి ముక్క ఇరిగిపోకుండా నీట్ గా ఉంటుంది చిన్న జాగ్రత్తలు పెట్టుకోండి అంతేనండి మనం 10 మినిట్స్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లాగే కర్రీ అవరిద్దాము చాలా బాగుంటుందండి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లా ఉందో కర్రీ చూడండి మన పులుసు చిక్కబడిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసేసుకోవడమేండి ఇంకేం కలపక్కర్లేదు కొత్తిమీర వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అప్పుడు మన చేపల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్